దర్జీలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రకాశం జిల్లా రాష్ట్ర కార్యదర్శి పివి కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం ఇబ్బందిగా ఉన్న దర్జీలకు ప్రభుత్వం ఇస్తానన్న 10,000 రూపాయలను వెంటనే మంజూరు చేయాలని టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు దర్జీలను ఆదుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పివి కృష్ణారావు మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక జీవనం సాగించడం దర్జీలందరికీ అనేక ఇబ్బందులుగా ఉందని, దయచేసి ప్రభుత్వం మంజూరు చేస్తానన్న 10,000 రూపాయలను ఇలాంటి సమయంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కంది ప్రమీళారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆది, కార్యదర్శి అనిల్, పి కొండయ్య, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో గత 50 రోజుల నుండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా టైలర్లందరూ కూడా తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో భాగంగా గతంలో జగన్ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి టైలర్కి కూడా 10,000 సంవత్సరానికి ఇస్తామనే పథకం ఒకటి పెట్టి ఉన్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పుడు గనక ఈ 10,000 రూపాయలు రిలీజ్ చేస్తే ఈ కరువు కాలంలో వీరందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క 10,000తో పాటు ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు 196 కోట్లు కార్మిక శాఖకు రిలీజ్ చేసిందో వాటిల్లో కూడా ఈ యొక్క టైలర్లకి రిలీజ్ చేసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం.